హాయ్ వ్యూస్, సండే కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి ఇద్దామనిపించింది. దెన్ రిచెస్ట్ డాగ్. మామూలుగానే నేను వీధి కుక్కలు రిమైండ్ గార్డ్ గురించి కొంచెం జాగ్రత్తగా అదే నిజం చెప్తామంట. సో కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి నేనంటే నచ్చదు, నాకు తెలుసు అది. బట్ కొన్ని కొన్ని సందర్భాలలో నేను చాలా కేరింగ్గా చెప్పేవి, ఇంట్రెస్టింగ్ చెప్పేవి చూసి మళ్ళీ మెచ్చుకుంటూనే ఉంటారు. అంటే కొన్ని వీడియోలు చూస్తేనేమో నచ్చుతాయి, కొన్ని నచ్చవు, నచ్చనప్పుడు ఇంకా ఓవరాల్గా దాడి చేస్తూ పోతూ ఉంటారు. సో ఇప్పుడు ఇచ్చే వీడియో వల్ల మేబీ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కింద వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నా, అండ్ నార్మల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో లాంటిది, ఇంట్రెస్టింగ్ న్యూస్ లాంటిది. ఇది నెట్ఫ్లిక్స్లో ఈ ఏమంటారు గుందర్ మిలీనియర్ అని చెప్పేసి ఒక చిన్నప్పటి డాక్యుమెంటరీ లాంటిది ఒకటి మూవ్ రన్ అవుతుంది. దాని సమయ స్టోరీ ఏంటని చెప్పి మొత్తం చెక్ చేశాను. అక్షరాల 3,300 కోట్లండి. ఒక కుక్క పేరు మీద 3,300 కోట్లు వస్తుందండి. ఏకంగా మడోన్నా ఉంది కదా, ఆమెకి ఒక బిల్డింగ్ ఉంది మయామి ఏరియాలో. ఆ బంగ్లా కూడా ఈ కుక్కనింది అన్నమాట. ఈ కుక్కకి వచ్చేసి స్పెషల్ జెట్ ఫ్లైట్ అండ్ యాచ్ అంటారు చూసారా, లైక్ ఎలా అంటే సముద్రాల్లో కానీ నదుల్లో కానీ కొంచెం పాష్గా ఉండేది, చిన్న పడవ లాంటిది, సూపర్ ఉండిద్ది అన్నట్టు. బాగా డబ్బున వాళ్ళకి అటువంటి ఉంటూ ఉంటాయి, అటువంటిది ఒకటి ఉంది. బిఎండబ్ల్యూ కార్లు అయితే బోల్డ్ అని. ఏంటండి కుక్క పేరు మీద అసలు ఇవన్నీ ఏంటని అంటారా? కథలోకి వెళ్దాం. జర్మనీకి చెందినటువంటి కర్లటా లిబెన్స్టీన్ అని చెప్పేసి ఒక ఆమె, తన భర్త చనిపోయాడు, తనకు ఒకగానొక కొడుకు, ఆ కొడుకు చనిపోయాడు, తను కూడా ఎప్పుడైనా చనిపోవచ్చు, అందుకని తన దగ్గర ఉన్నటువంటి గుంతేర్ అని చెప్పేసి ఒక కుక్క, జర్మనీ షెఫర్డ్ కుక్క అది, దానికి గుంతేర్ 3. అప్పుడు ఆమె దగ్గర ఉన్నప్పుడు ఆ కుక్కకు సంబంధించి గుంతేర్ 3 అని పేరు పెట్టుకుంది. ఆమె తన మిత్రుడైనటువంటి ఇట్లీ ఇచ్చినటువంటి మౌరిజియో మియాన్కి ఫోన్ చేసి పిలిపించి $80 మిలియన్ అప్పచెప్పింది. $80 మిలియన్ అప్పచెప్పి, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా ఈ $80 మిలియన్ ఆస్తి అన్నది ఏదైతే ఉందో అది గుంతేర్ పేరు మీదే, దానికి సంబంధించి నువ్వు ట్రస్టీగా ఉండాలి, ఇక నువ్వే చూసుకో మొత్తం అని చెప్పేసి చెప్పింది. అతను ఓకే అన్నాడు. దెన్ అతను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పాడు, ఇన్ కేస్ నేను చనిపోయినా ఈ ఆస్తి అనేది ఏదైతే ఉందో ఈ కుక్క యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలి. కుక్కకు వారసులు ఎవరు? గుంతేర్ 3, గుంతేర్ 4, గుంతేర్ 5, గుంతేర్ 6. ఇప్పుడు గుంతేర్ 6 ఉంది. కుక్కకి ఒక కొడుకే పుడతాడండి, కుక్కకి ఒక కుక్కే పుట్టిద్దండి, ఆడకుక్క ఉండరా అంటే తెలియదు. మరి ఎలా చేశాడు నాకు తెలియదు. 1992 ఆమె కుక్కకి గుంతేర్ 3 అని పేరు పెట్టుకుంది. ఆ తర్వాత ఆ కుక్క వల్ల పుట్టినటువంటి పిల్లల్లో మరి ఒకదాన్ని తీసుకున్నారో మీతో తీసుకున్నా తెలియదు, గుంతేర్ 6 అన్నటువంటి కుక్క ఇప్పుడు రన్ అవుతూ ఉంది. ఆస్తి $400 మిలియన్, ఇట్స్ అరౌండ్ 3,300 కోట్లు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, గుంతేర్ 3 అని ఇస్తున్నారు, గుంతేర్ 6 అని ఇస్తున్నారు. కన్ఫ్యూజ్ అనమాట, నేను అలాగే కన్ఫ్యూజ్ అయ్యా. 1992 కదా ఈమె రాసింది ఆస్తి, ఇది 2024. ఒక కుక్క వచ్చేసి హార్డ్లీ 15-20 సంవత్సరాలు కదా బతికేది, మరి ఇది బతకూడదు కదా ఇన్నాళ్ళు అని చెక్ చేసుకుంటా పోతా ఉంటే ఇంటర్నేషనల్ దానిలో దొరికినాయి నాకు అప్డేట్స్. ఏమని అంటే ఇప్పుడున్నది గుంతేర్ 6 అని. అండ్ ఈ కుక్కకు సంబంధించి 27 మంది సేవకులు ఈ కుక్కకు సంబంధించి ఆలనా పాలన చూసుకోవటానికి. తర్వాత ఈ కుక్కకు సంబంధించి ఒక మాస్టర్ చెఫ్ ఉంటారు. ఈ చెఫ్ ఎలా అంటే ప్రపంచంలోని చాలా డెలీషియస్ అనేటువంటి వంటకాలు ఈ కుక్కకు పెడుతూ ఉంటారు. వైద్యులు మరల చాలా కేర్ఫుల్గా చూసుకోవటం అన్నట్టు. బాబోయ్ అసలు చూస్తా పోతా ఉంటే చూ ఏం బతుకని కుక్క బతుక అంటూ ఉంటే ఈ విషయం తెలిస్తే కుక్క బతుక అని ఆడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమో ఎక్కడో 100కో 1కో ఇదిగో ఇలాగా జర్మన్ షెఫర్డ్
1992లో ఆ ఓనర్ రాసిచ్చిన ఆస్తి $80 మిలియన్. అప్పుడు ఉన్నది గుంతెర్ 3, ఇప్పుడు ఉన్నదేమో దాని యొక్క ముని మనవరాలు లైక్ ఎవరనుకోవచ్చు గుంతెర్ 6. ఆ ఆస్తిని తన ఫ్రెండ్కి ట్రస్టీగా పెట్టేసి ఇచ్చింది ఇటలీ. అతను డెవలప్ చేసుకుంటూ వచ్చున్నాడు. ఇప్పుడు $400 మిలియన్, దెన్ ఇట్స్ ఈక్వల్ టు 3,300 crores. వరల్డ్లోనే రిచెస్ట్ డాగ్. ఎంతోమంది బిలినియర్లు కూడా ఈ కుక్కునేటువంటి ఆస్తులను చూసి సైలెంట్గా ఉన్నారు. ఇది విషయం.